భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ బస్సు యాత్ర కొనసాగుతుంది. 73వ వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కళాజాత కార్యక్రమాలు నిర్వహించారు. సిపిఐ పార్టీ చేసిన పోరాటాలు, ప్రజలకు చేసిన మేలును వివరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. కొత్తగూడెం జిల్లాకి ఒక పోరాట చరిత్ర ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది. ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పత్రుల్లో ఉద్యమాలు పోరాటం నడిపింది. ప్రజల మధ్య ఉన్నది, ప్రజల కొరకు ఉన్నది, ప్రజాపోరాటం నిర్వహించి అందులో తెలంగాణలో ఈ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది, దీని గల కారణాలు ఏమిటని అన్వేషిస్తే అయితే ఈనాటి తరానికి తెలియదు. గత త్యాగాలు గతం లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి గత త్యాగాలని ఈనాటి యువతకు తెలియపరచడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ యాత్రను కొనసాగిస్తుంది. ఈ యాత్ర ఉద్దేశం ఈనాటి తరానికి అలాంటి చైతన్య పరచడమే లక్ష్యంగా సాగుతుందని చెప్తారు.